నాడు నేడు పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పాడేరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పనిచేస్తున్న వర్కర్ల ద్వారా పనులన్నీ చేయిస్తూ అవినీతికి పాల్పడి చేతివాటం ప్రదర్శించిన స్పెషల్ ఆఫీసర్ పై అధికారులు విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు కొండలరావు హైమావతి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్ అనే అహంకారంతో పలు అక్రమాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని ఇందుకు ఆమె ఉపయోగించే కారు సైతం వర్కర్ల చేత కడిగిస్తుందని అలాగే ఇంటి పనులు కూడా చేయించుకుంటుందని ఆరోపించారు ఇప్పుడు భవన నిర్మాణ పనులు వర్కర్లతో చేయించి ఈ పనులు లేబర్ చేసినట్లు చూపించి దొంగలెక్కలు చూపి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు దీనికి సంబంధించి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు ఇప్పటికైనా అధికారులు ఆమె పై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు నా పేరు ఎస్ హేమావతి హుకుంపేట మండలంలో కేజీబీఈ స్కూలు ఉంది గతంలో ప్రింట్ మీడియాలో అనేక కథనాలు దీనికోసం రోజు వస్తున్న పరిస్థితి కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు ఎస్ఎస్ఓ పీవో కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ స్కూల్కి ఆ పీఓకి ఏటి సంబంధం ఉందో తెలియదు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు తొందరగా ఇది దర్యాప్తు చేసి ఈ ప్రింట్ మీడియాలో వచ్చే వార్తల్ని ఈ కథనాన్ని ఎంక్వైర్ చేసి వాస్తవాలు వెలుగు తీయాలని ఇంకోసారి అది స్కూల్లో నాడు నేడు కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని అక్కడ ఉండే సిబ్బందితోటే పని చేయించే పరిస్థితి జరుగుతుంది అది వాస్తవం మేము కూడా చూడడం కూడా జరిగింది వీడియోలో మీడియాలో కూడా దాన్ని ప్రస్త చూపించే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దర్యాప్తు చేసి దా నాడు నేడు కార్యక్రమాలని చేస్తున్నా అది నాణ్యత కూడా లేదు దాన్ని మేము ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా నిజ నిర్ధారణ చేసి వెంటనే బయట పెట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హే హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తుంది